బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఖమ్మం కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మొదట బీజేపీ, ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, అలాగే కాంగ్రెస్లో చేరుతారని తెగ ప్రచారం కొనసాగింది. కానీ ఏ పార్టీలో చేరాలనే దానిపై పొంగులేటి ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ఊగిసలాటలో ఉన్న పొంగులేటి ఆయన అనుచరుడు ఊహించని షాక్ ఇచ్చాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు మట్ట దయానంద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి సమక్షంలో దయానంద్ హస్తం పార్టీ కండువా కప్పుకొనున్నారు. అయితే దయానంద్ దారిలో మరికొంతమంది కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా పొంగులేటి మట్ట దయానంద్ను సత్తుపల్లి అభ్యర్థిగా గతంలోనే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అనుచరుడి చేరికతో పొంగులేటి అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన పొంగులేటి ఇక మొదట కమలం కండువా కప్పుకుంటారని అంతా భావించారు. ఇందుకు అనుగుణంగా ఇక బీజేపీ పెద్దలు పొంగులేటితో చర్చలు కూడా జరిపారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆయన బీజేపీలో చేరికపై మాత్రం స్పష్టత రాలేదు. ఆ తర్వాత షర్మిల విజయమ్మతో పొంగులేటి భేటీ అయ్యారు. ఇక దీనితో వైఎస్ఆర్ టీపీలోకి పొంగులేటి చేరిక ఖాయమైందనే ప్రచారం కూడా కొనసాగింది. ఇక ఆ తర్వాత పొంగులేటి చూపు కాంగ్రెస్ పై పడిందని చర్చలు కూడా జరిపారనే వార్తలు వచ్చాయి. కానీ నెలలు గడుస్తున్నా పొంగులేటి చేరబోయే పార్టీపై స్పష్టత కరువైంది. ఇది ఇలా ఉంటే గురువారం హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్రతో పొంగులేటి జూపల్లి కృష్ణారావు రహస్య మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరాలని పొంగులేటిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఈటలకు అధిష్టానం ఏమైనా సంకేతాలు ఇచ్చిందా, పొంగులేటి హామీలకు ఎలాంటి క్లారిటీ ఇచ్చింది, హైకమాండ్ ఆదేశాలతో ఈ చర్చలు జరుగుతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో బహిరంగంగా భేటీ అయిన ఈటల ఈసారి రహస్యంగా భేటీ అవ్వడం వెనుక ఉన్న మతలాపు తెలియాల్సి ఉంది.